అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథ మూవీ కోసం టాలీవుడ్ అంతా ఆతృతగా ఎదురు చూస్తుంది. కొన్ని సంవత్సరాలుగా అసలు ఫ్లాప్ అనే మాట ఎరగని ఏకైక స్టార్ హీరోయిన్ స్టైల్ స్టార్ మూవీపై ఎక్స్పెక్టేషన్ భారీ స్థాయిలో ఉన్నాయి. పైగా ఈ సమ్మర్ లో జనాలు భారీ చిత్రంగా బాహుబలి 2 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూన్ 23న థియేటర్లోకి రానున్న డీజే పై ఇప్పుడు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. సీడెడ్ ఏరియాకి సంబంధించి థియేటర్కల్ రైట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయిపోయాయి. కేవలం సీడెడ్ కోసం 12 కోట్ల రూపాయలు చెల్లించారట. ఈ హక్కులు దక్కించుకున్నది కూడా ఎవరో కాదు, భారీ చిత్రాల నిర్మాత ఎన్వి ప్రసాద్ కావటం విశేషం. ఈయన బన్నీ మూవీపై బోలెడంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, యాక్షన్ కమ్ ఎంటర్టైన్మెంట్ జోనర్, ఇలా డీజే కు చాలానే పాజిటివ్ ఎలివేట్స్ ఉన్నాయి. అందుకే సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం డీజే పై ఏకంగా 12 కోట్లు పెట్టేశారట. ఈ మొత్తం రికవర్ చేయడం పెద్ద కష్టం కాబోదని ట్రేడ్ జనాలు అంటున్నారు. ఇక్కడ సరేనోడు మూవీ 18 కోట్లు గ్రాస్ వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సమ్మర్ సీజన్ చివరిలో దువ్వాడ జగన్నాథంగా వస్తున్న అల్లు అర్జున్ గట్టిగా హిట్ కొట్టేసి తన మార్కెట్ ను పటిష్టం చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతుందో త్వరలోనే మనకి తెలుస్తుంది. విడుదలకు ముందే ఇంతటి రికార్డ్ ని బ్రేక్ చేసిన అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డ్ బ్రేక్ చేస్తాడో వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.